విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఏపీఎఫ్యు బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్ బిఎఫ్ఎస్సి ప్రోగ్రామ్ లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది ర్యాంక్ వెబ్ కౌన్సిలింగ్ ఆధారంగా వర్సిటీకి చెందిన ఫిషరీస్ సైన్స్ కళాశాలలో అడ్మిషన్స్ ఇస్తారు ప్రోగ్రాం వ్యవధి నాలుగేళ్లు ఇందులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి ప్రోగ్రాంలో భాగంగా ఆక్వాకల్చర్ ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ మేనేజ్మెంట్ ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఫిషరీస్ ఇంజనీరింగ్ ఫిషరీస్ ఎక్స్టెన్షన్ ఫిషరీస్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంశాలు బోధిస్తారు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది మొదటి ఆరు సెమిస్టర్లలో క్లాస్ రూమ్ టీచింగ్ ప్రాక్టికల్ క్లాసెస్ లాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి చివరి రెండు సెమిస్టర్లలో రూరల్ ఆంటర్ప్రీనూర్షిప్ అవేర్నెస్ డెవలప్మెంట్ యోజన కింద ఫిషరీస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం ఫిషరీస్ ఎంటర్ప్రీన్యూర్షిప్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఏపీఎఫ్యూ కళాశాలలు వాటి సీట్లు ముత్తుకూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ లో నలభై సీట్లు నర్సాపురంలోని కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ లో అరవై సీట్లు చొప్పున మొత్తం వంద సీట్లు ఉన్నాయి అదనంగా పది శాతం సూపర్ న్యూమరీ సీట్లను ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రత్యేకించారు ఇరవై ఐదు శాతం సీట్లను గ్రామీణ రైతు కుటుంబాలకు చెందిన పిల్లలకు నిర్దేశించారు ఈ సీట్లకు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు కనీసం నాలుగేళ్లు గ్రామీణ పాఠశాలల్లో చదివి ఉండాలి తల్లిదండ్రులు లేదా అభ్యర్థి పేరు మీద కనీసం ఎకరం భూమి ఉండాలి మొత్తం సీట్లలో ఎనభై ఐదు శాతం సీట్లను స్థానికులకే ప్రత్యేకించారు మిగిలిన పదహైదు శాతం సీట్లను తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడవచ్చు అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజికల్ సైన్సెస్ బయాలజికల్ లేదా నేచురల్ సైన్సెస్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ లేదా పన్నెండవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థుల వయసు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నాటికి పదిహేడు ఏళ్ల నుంచి ఇరవై రెండు ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పదిహేడు ఏళ్ల నుంచి ఇరవై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి దివ్యాంగులకు పదిహేడు ఏళ్ల నుంచి ఇరవై ఏడు ఏళ్ల మధ్య ఉండాలి ఏపీఈపి సెట్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత పొంది ఉండాలి ముఖ్య సమాచారం దరఖాస్తు ఫీజు జనరల్ బీసీ అభ్యర్థులకు వెయ్యి దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు వందలు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు ఏడు ఎడిట్ ఆప్షన్ ఓపెన్ అయ్యే తేదీ ఆగస్టు పన్నెండు నుండి పదమూడవ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ తేదీ ఆగస్టు ఇరవై మూడు వెబ్సైట్ ఏపీఎఫ్యూ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ దీనికి సంబంధించిన వెబ్సైట్ ఈ వీడియో కింద చూడవచ్చు